पंडित संजय गारु हैदराबाद भाग्यनगर परिस्थितुल्नि हैदराबाद प्रजलकु ई नालुगु जिल्ला प्रजलकु कळ्ळ कद्दिनट्टु मीरु चेप्पडं जरिगिंदि। मरि कार्यक्रमानि मुंदु तीसुकुपोये मुंदु ई रोजु ई कार्यक्रमं नालुगु जिल्लाल ఒక వర్చువల్ ర్యాలీ కాబట్టి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కాంతారావు గారు, కర్ణం ప్రహ్లాదరావు గారు, వికారాబాద్ జిల్లా వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వర్చువల్ ర్యాలీలో పాల్గొంటున్నారు। మరి వారితో పాటు హైదరాబాద్ పార్లమెంట్కు పోటీ చేసినటువంటి భగవంతరావు డాక్టర్ భగవంతరావు గారు, అదేవిధంగా చేవళ్ళ పార్లమెంట్ పోటీ చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నాలుగు జిల్లాల్లో పోటీ చేసినటువంటి సికింద్రాబాద్ నుంచి బండపల్లి సతీష్ గారు, సనత్నగర్ నుంచి భవన్లాల్ వర్మ గారు, జూబ్లీ హిల్స్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, చార్మినార్ నుంచి ఉమా మహేందర్ గారు, మహేశ్వరం శ్రీరాములు యాదవ్ గారు, ఆచార్య గారు కలవకుర్తి, యోగానంద్ గారు షేలింగంపల్లి, చింతల రామచారెడ్డి గారు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, అదేవిధంగా రూప్రాజ్ యాదవ్ గారు, ఆలి జితేంద్ర గారు, షహజాది గారు, మరి రవిశంకర్ పటేల్ గారు, అశోక్ గౌడ్ గారు, పెద్దిరెడ్డి మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మరి వారితో పాటు శ్రీవర్ధన్ రెడ్డి గారు, వారితో పాటు మన మధ్యన రాష్ట్ర పదాధికారులు కూడా ఉన్నారు। మరి వారిలో పాపారావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, మన రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా అనేక మంది, మహిపాల్ రెడ్డి గారు భారతీయ జనతా యువమోర్చా ఆల్ ఇండియా నేషనల్ సెక్రటరీ, అదేవిధంగా అనేక మంది అనేక స్థానాల్లో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ప్రత్యక్షంగా ఈ వర్చువల్ ర్యాలీలో పాల్గొంటున్నారు। వారికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి కిషన్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒక గానం ఉంటుంది, వారి ఆ పాట పాడిన తర్వాత కిషన్ రెడ్డి గారు వారు మాట్లాడతారు। రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మా అన్నయ్య కరీంనగర్ ముద్దుబిడ్డ బండి సంజయ్ అన్నకు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా గుండేటి రమేష్ కళాబృందం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అలాగే ఈరోజు ఎక్కడ చూసినా కూడా రెండే రెండు అక్షరాలు మోది రెండు అక్షరాలు అంటే మోదీ అను రెండు అక్షరాలు యువతరానికి నమోతారక మంత్రమయ్యి ఈరోజు నిలిచినాయి। మోడీ అంటేనే ఒక వేడి, మోడీ అంటేనే ఒక భారతదేశపు గుండె నాడి, అందుకే ఎక్కడ చూసినా కూడా మోదీ 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 మోదీ, ఎక్కడ చూసినా నీదే నీదే యాది, మన మోడీ మన ప్రధాని, మోదీ 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 మోదీ, ఎక్కడ చూసినా నీదే నీదే యాది, మోదీ 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 మోదీ, అందరూ అనాలి చూసినా నీదే యాది, తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఎక్కడ చూసిన 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 నీదే యాది, ఆకాశంలో భూలోకంలో అంతరిక్షముల నీదే యాది మోదీ, హాయ్ మోదీ 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 మోదీ, ఎక్కడ చూసినా నీదే నీదే యాది, మోదీ 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 మోదీ, ఎక్కడ చూసినా నీదే నీదే యాది, ఐ పుల్వామాలో 40 మంది వీర సైనికుల చంపివేయగా, పాకిస్తాను గుండెల్లో నా తిరంగిమోతై గర్జించాడు, బాంబుల వర్షం కురిపించిన మన జవాను కళ్ళలో నీదే రూపం మోదీ, మోదీ 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 మోదీ, ఎక్కడ చూసినా నీదే నీదే
యాది మోదీ 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 రెండు అక్షరాలు భారతదేశాన్ని నడిపిస్తున్నాయి. దోక్లాములో సైన్యము దించి అహంకారముతో విర్రవీగుతూ అహంకారముతో విర్రవీగుతూ అహంకారముతో విర్రవీ గల్వాన్ లోయలో 20 మంది వీర జవానుల కాల్చివేయగా వీర జవానుల కాల్చివేయగా వీర జవానుల కాల్చివేయగా కాలు దువ్వి కయ్యానికి వచ్చిన చైనా ముక్కుకు తాడును వేసే చైనా ముక్కును తాడును వేసే రాజకీయ చాణక్యుడు నీవే మోడీ 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 ఎక్కడ చూసిన నీదే నీదే యాది మోడీ 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 ఎక్కడ చూసిన నీదే నీదే యాది. కుటుంబ పాలన కేంద్రాల అంతమైపోయింది. కుటుంబ పాలనకి కపై తెరపడ అవినీతి పరుల బతుకే గడబిడ ఉగ్రవాదుల గుండెలు దడదడ నల్ల బజారు దొంగలు లవలవా దేశద్రోహుల గుండెల్లోన ఆటంబం పై గర్జించిన ఓ మోదీ 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 ఎక్కడ చూసిన నీదే నీదే యాది మోదీ 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 ఎక్కడ చూసిన నీదే నీదే యాది. కాబట్టి మన యొక్క యంగ్ లీడర్ హిందూ టైగర్ గంగాపురం కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా చేసినట్టి కేసరి రమోడి తెలంగాణ రాష్ట్ర శాఖకు తెగువ గల బీజేపీ బండి సంజయ్ని సారథిగా చేసిన సజ్జనుడు మోడీ. అందుకే భరత ఖండ వేడిరా నరేంద్ర మోడీ యువత గుండె నాటిరా నరేంద్ర మోడీ భరత ఖండ వేడిరా నరేంద్ర మోడీ యువత గుండె నాటిరా నరేంద్ర మోడీ కాంగ్రెస్ గుండెల్లో దాడి ముష్కరము కలకు బేడ్ ఎన్డీఏ పరిపాలన ఇందిర రూఢి జై నరేంద్ర మోడీ జై హో నరేంద్ర మోడీ జై నరేంద్ర మోడీ జై హో నరేంద్ర మోడీ అందరూ హై వందే మాతరం అందరూ వందే మాతరం వందే మాతరం ట్విట్టర్ లో ఫేస్బుక్ లో అభిమానుల తాకిడి అభిమానుల తాకిడి అభిమానుల తాకిడి గూగుల్లో యూట్యూబ్ లో లక్షలాది రాపిడి లక్షలాది రాపిడి లక్షలాది రాపిడి యూపీఏ సమాధికై సాగుతున్న సందడి యూపీఏ సమాధికై సాగుతున్న సందడి ఎన్డీఏ వెలుగులతో గుండె గుండె సవ్వడి జై నరేంద్ర మోడీ జై హో నరేంద్ర మోడీ జై నరేంద్ర మోడీ జై హో నరేంద్ర మోడీ వందే మాతరం వందే మాతరం వందే మాతరం కమల దళ వికాసమున మరో ప్రధానమంత్రి మరో ప్రధానమంత్రి మరో ప్రధానమంత్రి నవభారత యువ భేరితో పులకించెను ధాత్రి పులకించెను ధాత్రి పులకించెను ధాత్రి ప్రపంచం ప్రశంసించిన సమ్మోహన శక్తి ప్రపంచం ప్రశంసించిన సమ్మోహన శక్తి ఇకపై తిరుగంటులేదు బీజేపీ దఘన కీర్తి జై నరేంద్ర మోడీ జై హో నరేంద్ర మోడీ జై నరేంద్ర మోడీ జై హో నరేంద్ర మోడీ వందే మాతరం వందే మాతరం వందే మాతరం
ప్రజారంజపాలన కై ప్రతినభూని జననేత ప్రగతి పూలు పూయించే భావి భరత నిర్మాత ఆర్థిక సంస్కరణలతో సుస్థిర భాగ్య విధాత ఆర్థిక సంస్కరణలతో సుస్థిర భాగ్య విధాత ఇకపైన జగతిలోన భారత్ విశ్వ విజేత జయ హో నరేంద్ర మోడీ భరత ఖండ వేడిరా నరేంద్ర మోడీ యువత గుండె నాటిరా నరేంద్ర మోడీ భరత ఖండ వేడిరా నరేంద్ర మోడీ యువత గుండె నాటిరా నరేంద్ర మోడీ పాకిస్తాన్ గుండెలు దాడి చైనా ముష్కరకు వేడి జై నరేంద్ర మోడీ అంటూ జై నరేంద్ర మోడీ అంటూ ప్రశంసించినారు జై నరేంద్ర మోడీ జయ హో నరేంద్ర మోడీ జై నరేంద్ర మోడీ జయ హో నరేంద్ర మోడీ వందే మాతరం వందే మాతరం వందే మాతరం ధన్యవాదాలు అందరం మనం ముఖ్య అతిథి యొక్క సందేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మరి సందేశం అయిపోయిన తర్వాత ప్రతిజ్ఞ ఉంటుంది. అందరూ కూడా పేరాల శేఖర్ గారు జాతీయ కార్యసభ్యులు వారు ప్రతిజ్ఞ మనతోని తీపించుకుంటారు. అందరం కూడా వారి యొక్క సందేశం అయిపోయిన తర్వాత ప్రతిజ్ఞ కోసం కూడా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఈనాటి మన ముఖ్య అతిథి భారత ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రి గృహశాఖలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు వారిని మాట్లాడుతున్న కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, మిత్రులు, బండి సంజయ్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు, శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, నల్లు ఇంద్రసేన్ రెడ్డి గారు, శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు, హైదరాబాద్ నగర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, అదేవిధంగా పేరాల చంద్రశేఖరరావు గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రేమేందర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా శాఖ అధ్యక్షులు, పదాధికారులు, వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, సోదరి సోదరుమణులారా, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి ర్యాలీల ద్వారా దేశంలో, రాష్ట్రంలో ప్రజలను కలిసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ
అత్యధికమైనటువంటి సభ్యత్వం కలిగినటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలో అతిపెద్ద సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా ఉండేది. కానీ చైనాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నా, సైన్యంలో చేరాలన్నా, ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండాలన్నా, ఏదైనా సరే కౌన్సిలర్గా ఉండాలన్నా కంపల్సరీ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా ఉంటేనే అక్కడ సభ్యత్వం దొరుకుతుంది, బ్యాంక్ లోన్ దొరుకుతుంది, రేషన్ కార్డు దొరుకుతుంది. కాబట్టి అక్కడ ఎక్కువ మంది సభ్యులయ్యారు. కానీ మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని చేర్చుకొని ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి, నాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి అమిత్ షా గారికి, దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంత పెద్ద పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నాం, రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. అద్భుతమైనటువంటి పనులు ఈ సంవత్సర కాలంలో ఎవరు ఊహించనటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ విషయాలను ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు ఈరోజు మనకు కరోనా మహమ్మారి అనేటువంటి ఒక మరి వైరస్ ఈరోజు అడ్డొచ్చింది. దీన్ని కూడా ఛేదించుకుంటూ ఈరోజు కార్యకర్తలకు, ప్రజలకు, పార్టీకి, ప్రజలకు, పార్టీకి, పార్టీ నాయకత్వానికి ఏ కరోనా అడ్డు రాదు అని నిరూపించుకోవడం కోసమే వర్చువల్ ర్యాలీ ద్వారా కోట్లాది మంది ప్రజలతో ఈరోజు పార్టీ నాయకత్వం సంభాషిస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకమైనటువంటి వర్చువల్ ర్యాలీస్ ప్రపంచంలో ఏ పార్టీ కానీ ఏ సంస్థ కానీ ఈరోజు నిర్వహించడం లేదు. ప్రపంచంలో ఈ కరోనా మహమ్మారి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను పట్టిపిడిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఒక దిక్కు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూ, మరొక దిక్కు ఏ రకంగా ప్రజలకు, కార్యకర్తలకు ఇబ్బంది రాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ సంవత్సరం పాటు సాధించినటువంటి విజయాలను, చేపట్టినటువంటి కార్యక్రమాలను, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ప్రజలకు వివరించడం కోసం ఈ వర్చువల్ ర్యాలీ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ అందరము కలిశాము. వర్చువల్ ర్యాలీ ద్వారా ఈరోజు ఇళ్లల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, వివిధ వృత్తులు చేసుకున్నటువంటి ప్రజలు కానీ అందరిని కూడా ఈ రకంగా పార్టీ నాయకత్వము, పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో సంభాషిస్తూ ఉన్నది. ఈరోజు మనము సంవత్సరం పూర్తయింది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి. నేను భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు ఇంద్రసేన్ రెడ్డి గారు భారతీయ జనతా యువమోర్చాకు తెలంగాణ శాఖ ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ రోజు మేము ఇచ్చినటువంటి మొట్టమొదటి నినాదము భారత్ మాతాకి జై, రెండో నినాదము కాశ్మీర్ హిందుస్థాన్ కా నహి కిసికే బాప్ కా. ఆ రోజు ఇచ్చినటువంటి నినాదము 1980. కానీ ఈ నినాదానికి 1980 కాదు, జనసంఘ ఏదైతే మన పార్టీ పుట్టిందో, మన పార్టీ జన్మించిందో, జనసంఘ ఎవరి నాయకత్వంలో అయితే పుట్టిందో ఆ పుట్టడానికి కారణమే కాశ్మీర్ హిందుస్థాన్ కా నహి కిసికే బాప్ కా అనే నినాదాన్ని సందర్భంగా మనం చేస్తాం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ పుట్టడానికే ఆ రోజు కాశ్మీర్ అనేటువంటి ఒక సమస్య పైన నెహ్రూ మంత్రివర్గంలో ఉన్నటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు రాజీనామా చేసి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ యొక్క పెద్దలతో మాట్లాడి వాళ్ళ యొక్క సహకారంతో ఆ రోజు భారతీయ జనసంఘ్ను ప్రారంభించారు. జనసంఘ్ను ప్రారంభించినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటిసారిగా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని ఆ రోజు కాశ్మీర్ ఉద్యమంలో పాల్గొని అరెస్టు కాబడి షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు ఆయన
ముందు ప్రధానమంత్రి ఉన్నాడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రిగా జమ్మూ కాశ్మీర్కు ఒక ప్రధానమంత్రి ఉండేది ఆ రోజు. ఆయన నాయకత్వంలో ఆయన అరెస్ట్ కాబట్టి జైల్లోనే కాశ్మీర్ కోసం బలిదానమైనటువంటి చరిత్ర, బలిదానం చేసినటువంటి చరిత్ర భారతీయ జనసంఘది, భారతీయ జనతా పార్టీదని మనం చేస్తున్నాం. పార్టీని స్థాపించినటువంటి పార్టీ అధ్యక్షుడు ఆ రోజు బలిదానం అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ ప్రతి కార్యక్రమంలో, పార్టీ ప్రతి ఎన్నికల ప్రణాళికలో మన మొట్టమొదటి ఎజెండా భారతీయ జనసంఘ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 రద్దు చేస్తాము, జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో పూర్తి అంతర్భాగంగా ప్రకటిస్తామని చెప్పి మన నిర్ణయం, మన హామీ. 2014 అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ రోజు రాజ్యసభలో మెజార్టీ లేని కారణంగా మనము ఈ యొక్క ఆర్టికల్ 370 రద్దుకు ప్రయత్నం చేయలేదు. కానీ ఈరోజు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ 370-35 అయినటువంటి అంశాలను తొలగించడం కోసం ప్రయత్నం చేశాము. ఈరోజు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ఈరోజు విజయాన్ని సాధించాము. అనేక రకాలుగా పార్లమెంటులో మీరు అందరూ చూసి ఉంటారు, ఆర్టికల్ 370 మీరు ముట్టుకుంటే దేశం బగ్గున మండుతుంది, పాకిస్తాన్ ఒక పాలిస్తీన్ అవుతుంది, ఇస్లామిక్ దేశాలను కూడా దాడులు చేస్తాయి, పాకిస్తాన్ యుద్ధం మీద యుద్ధం చేస్తుంది. అనేక రకాలుగా బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్లమెంటులో మాట్లాడిన భాష ఇది. నేను అక్కడ ఉన్నాను. అనేక రకాలుగా మీరు తప్పు చేస్తున్నారన్నారు, కానీ మనకు విశ్వాసం ఉంది. కాశ్మీర్ ప్రజలు ఏ రోజు కూడా ఆర్టికల్ 370 కావాలని కోరుకోలేదు. బలవంతంగా ప్రజల మీద నెట్టడం జరిగింది. 70 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రజల యొక్క హక్కులను కాలరాచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జవహర్లాల్ నెహ్రూ గారు ఆర్టికల్ 370 ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పెట్టాడో ఆ రోజు నుంచి మనం రద్దు చేసేంత వరకు కూడా ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కనీస హక్కులు లేకుండా చేశారు. మహిళలకు రిజర్వేషన్ లేవు, బాల్య వివాహాలు రద్దు, చట్టం అమలు కాదు, దళితుల మీద అత్యాచారాలకు సంబంధించినట్టు చట్టం అమలు కాదు, ఎస్టీల రిజర్వేషన్స్ ఉండవు, లెక్కలు ఉండవు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి భారత రాజ్యాంగము జమ్మూ కాశ్మీర్లో అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని 70 సంవత్సరాలుగా అవమానం చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే దేశమంతా అమలు జరుగుతుందో అది జమ్మూ కాశ్మీర్లో కూడా అమలు చేసి రాజ్యాంగానికి పూర్తిగా పరిపూర్ణత, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బాబాసాహెబ్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగానికి పరిపూర్ణత తెచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఎక్కడ కూడా ఒక రక్తపు బొట్టు చిందకుండా ఎక్కడ నిరసన కార్యక్రమాలు జరగలేదు. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అనేక ప్రాంతాలలో పర్యటించి వచ్చాను నేను కూడా. అనంతనాగ్ జిల్లా కానీ, పుల్వామా లాంటి కాశ్మీర్ వ్యాలీ జిల్లాలోనూ కూడా పర్యటించి వచ్చాను. ఏ ఒక్కరూ ప్రశ్నించలేదు, ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. వాళ్ళు అడుగుతున్నది ఒకటే, ఈరోజు 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 పేరుతో ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, ఒకరు షేక్ అబ్దుల్లా నాయకత్వము మా కాశ్మీర్ను దోచుకున్నారు, దోపిడీ చేశారు, కుటుంబ పాలన మా రెత్తున రుద్దారు, మాకు కనీస హక్కులు ఇవ్వలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మాకు అభివృద్ధి బాట చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకందరికీ స్వాగతం అనే విధంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్ ప్రజలు అడుగుతున్నది అభివృద్ధి. వాళ్లకు ఉపాధి అవకాశాలు కావాలని అడుగుతున్నారు, పరిశ్రమలు కావాలని అడుగుతున్నారు. ఆశ్చర్యపోతారు మీరు, పరిశ్రమలు లేవు. మెడికల్ కాలేజీలు ఒక్కటి రెండు, ఇంజనీరింగ్ కాలేజీలు ఒక్కటి రెండు, ఉపాధి అవకాశాలు లేవు. ఎవరి పిల్లల చేతులైతే కంప్యూటర్లు ఉండాలో, నోటు పుస్తకాలు ఉండాలో, పెన్ను బలపం ఉండాలో,
ఆ పిల్లల చేతుల్లో తుపాకులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పిల్లల చేతుల్లో రాళ్ళిచ్చి మన సైన్యం మీద, గత 70 సంవత్సరాలుగా మన పోలీసుల మీద, పారామిలిటరీ మీద ఈరోజు రాళ్ళు రువించేటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛనిచ్చాం, జమ్మూ కాశ్మీర్ ప్రజల యొక్క మానవ హక్కులను పునరుద్ధరించినాం ఈరోజు ఆర్టికల్ 370 రద్దు ద్వారా. అది గొప్ప ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా వేదిక మీద మాట్లాడినా, వేదిక దిగిన తర్వాత నరేంద్ర మోడీ గారిని పొగడని వ్యక్తి లేడు ఈ దేశంలో మనం చేస్తాము. ఏ సిద్ధాంతమైనా, ఏ కమ్యూనిస్టు పార్టీ నాయకుడైనా, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులతో నరేంద్ర మోడీ గారిని ఆ రోజు అభినందించినటువంటి వ్యక్తి లేడు. అటువంటి గొప్ప నిర్ణయము, గొప్ప సాహసమైన నిర్ణయము, అది ఎవరికి దక్కిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కిందని మనకి వస్తుంది. అంతేకాదు అనేక నిర్ణయాలు, మిత్రులు సంజయ్ గారు అని చెప్పారు, అనేక నిర్ణయాలు ఈ సంవత్సరంలో మనం తీసుకున్నాం. చాలా అద్భుతమైన నిర్ణయాలు, ఎవరు ఊహించనటువంటి నిర్ణయాలు. ఈ దేశంలో 9 కోట్ల మంది ముస్లిం మహిళలు ఉన్నారు. ఈ దేశంలో ముస్లిం మహిళలకు సంబంధించినటువంటి ట్రిపుల్ తలాక్ చట్టం అనేక సార్లు సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు కూడా రద్దు చేయాలని సూచించారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వము ఓట్ల కోసం ప్రజలను విభజించేటువంటి ప్రయత్నం చేస్తూ ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయలేదు. కోర్టులు తీర్పులిస్తే, సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పులను కాలరాచి పార్లమెంటులో చట్టాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది తప్ప ఈరోజు ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయలేదు. ఈరోజు ప్రపంచంలో అనేక ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. అనేక ఇస్లామిక్ దేశాలలో కూడా ఈరోజు ట్రిపుల్ తలాక్ చట్టం లేదు. ఖురాన్ ఆధారంగా పరిపాలన చేస్తారు, ఇస్లాం ఆధారంగా పరిపాలన చేస్తారు. పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఇండోనేషియాలో కావచ్చు, అనేక దేశాలలో కూడా ఈరోజు ట్రిపుల్ తలాక్ చట్టం లేదు. కానీ ప్రజాస్వామ్య దేశం అన్నది, సెక్యులర్ దేశం అన్నది, మన దేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు 9 కోట్ల మంది ముస్లిం మహిళలను గత 70 సంవత్సరాలుగా మానవ హక్కులు లేకుండా అణిచిపెట్టడం జరిగింది. ముస్లిం మహిళల మెడల మీద వేట కొడవలులాగా ఏవైతే కత్తులు వేలాడుతూ ఉండేనో, ట్రిపుల్ తలాక్ అనేటువంటి కత్తులు వేలాడుతుండేనో, ఈరోజు ఆ ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి 9 కోట్ల మంది ముస్లిం మహిళలకు ఈరోజు మానవ హక్కులను కల్పించినటువంటి సోదరుడు ఎవడంటే నరేంద్ర మోడీ గారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు ఏ ఆడబిడ్డనైనా, ముస్లిం ఆడబిడ్డనైనా మీరు వ్యక్తిగతంగా కలవండి, నరేంద్ర మోడీ గారిని అభినందించినటువంటి ఆడబిడ్డ, ముస్లిం ఆడబిడ్డ ఈరోజు భారతదేశంలో లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గొప్ప నిర్ణయం, న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పు, ముస్లిం ఆడబిడ్డలు కోరుకుంటున్నటువంటి న్యాయము ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అది ఆ చట్టాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో రద్దు చేయడం జరిగింది మనం చేస్తున్నాం. మరొక ప్రధానమైనటువంటి చట్టం, మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత చెప్పినటువంటి అంశం, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఎవరైతే మైనారిటీగా ఉండేటటువంటి, మత వివక్షత గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా భారతదేశం వచ్చినప్పుడు వాళ్ళను హక్కున చేర్చుకోవాలి, వాళ్ళకు అండగా నిలబడాలి, వాళ్ళను మనుషులుగా చూడాలని చెప్పి ఆ రోజు మహాత్మా గాంధీ నుంచి అనేక మంది నాయకులు, అది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, చివరకు 1993లో మన మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో మాట్లాడిన అంశం కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సార్లు ఈ విషయం మీద అనేక సార్లు చర్చ జరిగింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, 2015లో ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఎవరైతే మైనార్టీలుగా ఉండేటువంటి ప్రజలు మత వివక్షతతో, వేధింపులతో, అత్యాచారాలతో వచ్చారో
వాళ్లకు పౌరసత్వం ఇస్తామని చెప్పి పార్లమెంట్లో చట్టం పెట్టాం, లోక్సభలో పాస్ అయింది. కానీ రాజ్యసభలో మెజార్టీ లేని కారణంగా వీగిపోయింది. మళ్ళీ 2019లో భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చట్టాన్ని మళ్ళీ లోక్సభలో రాజ్యసభలో పెట్టి ఆమోదించాం. అనేక రకాలుగా తప్పుడు ప్రచారం, ఒక విష ప్రచారము, ప్రజలను విభజించేటువంటి ప్రయత్నం చేశారు. పదే పదే ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు పదే పదే చెప్పారు, బీజేపీ అధ్యక్షులు అయినటువంటి నడ్డా గారు పదే పదే చెప్పారు, ఇది అక్కడి నుంచి మత వివక్షతో వచ్చినటువంటి వాళ్లకు పౌరసత్వం ఇవ్వడమే తప్ప ఈ దేశంలో ఏ కులానికి కానీ, ఏ ప్రాంతానికి కానీ, ఏ మష ఏ భాష వారికి కానీ, ఏ మతానికి కానీ ఇది వ్యతిరేకమైనటువంటి చట్టం కాదని. కానీ దురదృష్టము, దాన్ని అనేక రకాలుగా ఒక్కరి భాష్యాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులను, పాకిస్తాన్లో భారతదేశం నుంచి భారతదేశం నుంచి విడిపోయి పాకిస్తాన్గా ఏర్పడినప్పుడు 15 నుంచి 16% హిందువులు ఉండాలి. ఈరోజు ఎక్కడ పేరని అడుగుతున్నాను, 1% కూడా లేరు. పేపర్ మీద 1% వాస్తవంగా అది కూడా లేరు. ఎక్కడ పేరు? లక్షలాది మంది హిందువులు పాకిస్తాన్లో, లక్షలాది మందిని చంపివేయబడ్డారు, లక్షలాది మంది మత మార్పిడి బలవంతంగా మత మార్పిడి చేయించారు, లక్షలాది మందిని ఆడబిడ్డలను ఎత్తుకెళ్ళి బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకున్నారు, లక్షలాది మంది అనేక రకాల దౌర్జన్యాలకు అత్యాచారాలకు గురయ్యారు. కొంతమంది టూరిజం పేరు మీదనో భయానికో భారతదేశానికి వచ్చారు. కొంతమంది వచ్చి ఇక్కడ ఉన్నారు, 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది. ఏ వివక్షత కారణంగా, ఏ దౌర్జన్యాలను తట్టుకోలేక, ఏ హక్కులు లేక వాళ్ళు భారతదేశానికి వచ్చారో, వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో వాళ్ళకు హక్కు ఇవ్వలేదు. మనం వచ్చినటువంటి వాళ్ళెవరు? క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్సీలు, జైనులు, హిందువులు, సిక్కులు. అక్కడ ఇస్లామిక్ దేశం కాబట్టి, ఇస్లాం ఆధారంగా పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి, ఇస్లామేతరుల మీద దౌర్జన్యాలు చేసినా వాళ్ళకు హక్కులు లేని కారణంగా వాళ్ళు అనేక రకాల కష్ట నష్టాలకు గురై సొంత ఊరును, వాస్తులను, బంధువులను వదిలిపెట్టి, కొంతమంది మత మార్పు గురుకబడి ఆడబిడ్డలను వదిలేసుకొని కొంతమంది వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కనీస హక్కులు లేవు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం, 70 సంవత్సరాలుగా చర్చ జరుగుతున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పరిష్కార మార్గం కనుగొన్నామని చెప్పి పనిచేస్తా ఉన్నాను. అంతేకాదు అనేక రకాల నిర్ణయాలు, మా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్ణయాలు, ఈరోజు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అంశం, భారతదేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు చేస్తే వాళ్ళను టెర్రరిస్టులుగా ప్రకటించే అవకాశం లేదు, అన్లాఫుల్ యాక్టివిటీ అమెండ్మెంట్ యాక్టు, ఈ రెండు చట్టాలను కూడా దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ ఎజెండాలో ఉగ్రవాదం విషయంలో జీరో టాలరెన్స్తో ఉండాలనేటువంటి లక్ష్యం మాది, మన లక్ష్యం అది. అందుకోసం ఈరోజు భారతదేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు పాల్పడి ఇతర దేశాలలో దాక్కున్నటువంటి వాళ్ళు, లేక అక్కడ నుంచి ఇక్కడ ఉగ్రవాద కార్యక్రమాలను ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళు, ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు, కుట్రలు పన్నుతున్నటువంటి వాళ్ళు, ఉగ్రవాదులను పంపిస్తున్నటువంటి వాళ్ళు, ఆయుధాలు ఇస్తున్నటువంటి వాళ్ళు, ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి వాళ్ళు, ప్రజలను రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళు ఇతర దేశాలలో కూర్చుంటే భారతదేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇతర దేశాలు ఉన్నటువంటి వాళ్ళను అమెరికా ఉగ్రవాదుడుగా ప్రకటిస్తుంది, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా యునైటెడ్ నేషన్స్ ప్రకటిస్తుంది, యూకే ప్రకటిస్తుంది, ఆస్ట్రేలియా ప్రకటిస్తుంది. కానీ భారతదేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి వీళ్ళందరినీ ఆయా దేశాలు ప్రకటిస్తాయి తప్ప భారతదేశము అంతర్జాతీయ టెర్రరిస్ట్గా ప్రకటించేటువంటి అవకాశము మన చట్టంలో లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని కూడా వ్యతిరేకిస్తారు, కానీ ఇది కూడా లోక్సభలో రాజ్యసభలో చట్టాన్ని చేశాం. ప్రపంచంలో ఈరోజు భారతీయులు కోట్లాది మంది అనేక దేశాలలో ఉన్నారు. అక్కడ ఏ రకమైనటువంటి దౌర్జన్యం జరిగినా, అత్యాచారాలు జరిగినా, ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా, ఆస్తులు ధ్వంసం చేసినా,
మనం పూర్తిగా ఆయా దేశాల పోలీసుల మీద ఆధారపడి మనము రిపోర్ట్ తీసుకోవాలి. మనం వెళ్ళడానికి ప్రపంచంలో భారతీయుల ఆస్తులు దారుణం జరిగినప్పుడు ఆ దేశాలకు వెళ్ళి ఆ దేశాలలో దర్యాప్తు చేయడానికి మన పోలీసు వ్యవస్థ కానీ మన రక్షణ సిబ్బంది కానీ అధికారం లేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎక్కడ భారతీయుల ఆస్తులు కానీ రాయబారుల మీద కానీ రాయబారుల కార్యాలయాల మీద కానీ భారతీయుల మీద కానీ దాడులు జరిగితే, ఉగ్రవాద దాడులు జరిగితే భారత పోలీసులు బాజాబ్తా దేశాలకు వెళ్ళి ఆ దేశ పోలీసులతో కలిసి నేరుగా దర్యాప్తు చేసేటువంటి అధికారము 70 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశంలోని పోలీసులకు ఆ చట్టాన్ని కల్పించారని మనం చేస్తున్నాం. ఈ రకంగా అనేక విషయాలలో ఒక మార్పు దేశంలో ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, దేశంలో జాతీయవాదకు సంబంధించినటువంటి అనేక సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, చాలామంది ఈ సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో వాళ్ళు పులకరించిపోయారు. మా జీవితంలో ఇది చూస్తామనుకోలేదు, మేము ఈ నిర్ణయాలు అమలు జరుగుతాయనుకోలేదు, పార్లమెంటు చట్టాలు చేస్తాననుకోలేదు. కానీ మేము బ్రతుకున్నప్పుడు చేసినందుకు మా జీవితం సార్థకమైంది అనేటువంటి విధంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది జాతీయవాదులు, దేశ ప్రజలు రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ సంవత్సర కాలంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను అభినందించారు, శ్లాఘించారని మనం చేస్తా ఉన్నాను. అటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశము 5 ట్రిలియన్ ఎకానమీ 5 ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. దానికోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల ప్లానింగ్ చేశాం, అనేక రకాలుగా చర్చలు జరిపారు, అనేక రకాలుగా మీటింగ్లు పెట్టారు. దేశంలో మార్పులు తీసుకురావాలి, ఇంకా మరిన్ని సంస్కరణలు తీసుకురావాలి, దేశం వేగవంతంగా ముందుకెళ్ళాలి, ప్రపంచ దేశాలతో పోటీగా నిలబడాలి, ప్రపంచ దేశాలలో భారతదేశం ఆర్థిక పరమైనటువంటి ఒక శక్తి కలిగిన దేశంగా తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నము అనేక రోజులుగా నరేంద్ర మోడీ గారు ప్లాన్ చేశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో 2024 వరకు 5 ట్రిలియన్ ఎకానమీ ఇండియన్ చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ దురదృష్టం ఈరోజు కరోనా ఏదైతే ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందో, ప్రపంచ దేశాలను ఈరోజు వణికిస్తూ ఉందో, శాసిస్తూ ఉందో, అది మనం కూడా దానికి ఈరోజు బలైపోయాం. అనేక రకాలుగా ఈరోజు మనం అనుకున్నటువంటి లక్ష్యాలను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఈ కష్టకాలంలోనే, ఈ ఇబ్బందులోనే మనము మరింతగా పట్టుదలతో పనిచేయాలని చెప్పి ఈ కరోనాలో ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ ప్రకటించారు. 20 లక్షల కోట్ల రూపాయలు దేశంలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికీ 60% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాబట్టి వ్యవసాయాన్ని తీసుకుపోవడం కోసం ముందు అనేక రకాల కార్యక్రమాలు ప్రకటించారు. పట్టణ ప్రాంతాలలో చిన్నతర మధ్యతర పరిశ్రమలను ప్రోత్సహించాలి, వాటి ఎగుమతులను పెంచాలి, వోకల్ టు లోకల్, లోకల్ టు గ్లోబల్, ఆ రకంగా ఈరోజు దేశంలో ఉత్పత్తులు పెంచాలి, ప్రపంచంలో ఎక్స్పోర్ట్ చేయాలి, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ప్రయత్నము ఈ కరోనా కష్టకాలంలో కూడా, కరోనా మహమ్మారి హయాంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆత్మనిర్భరత భారతదేశం ముందుకెళ్ళాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మైగ్రెంట్ లేబర్ కోసం ఈరోజు 1 లక్ష 1 కోట్ల రూపాయలు 1 లక్ష 1 కోట్ల రూపాయలు మైగ్రెంట్ లేబర్ కోసం మనరేగా నిధులు ఖర్చు పెడతా ఉన్నాం. చాలామంది మాట్లాడారు మైగ్రెంట్ లేబర్కి పట్టించుకోవడం లేదు. కానీ నరేంద్ర మోడీ గారు ఏ కార్యక్రమం చేపట్టినా నిర్మాణాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఈరోజు దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం, పేదల అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం, దేశ రక్షణ కోసం నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు ఈరోజు రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు
ఆకర్షించేటువంటి ప్రయత్నం, మత్స్య సంపదను పోషించేటువంటి ప్రయత్నం, పాల పరిశ్రమ అభివృద్ధిని, పశు సంపదను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. ఒకటి గ్రీన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ కింద, వైట్ రెవల్యూషన్ పశు సంపద పెంచే విధంగా, బ్లూ రెవల్యూషన్ మత్స్య సంపద పెంచే విధంగా. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పట్టణ ప్రాంతాలలో ఈరోజు అనేక రకాలుగా స్ట్రీట్ వెండర్స్ నుంచి మొదలు పెడితే పారిశ్రామికవేత్త వరకు, కార్మికుల నుంచి మొదలు పెడితే పొదుపు సంఘాల వరకు, ఈరోజు పొదుపు సంఘాలు దేశంలో ఉన్నటువంటి వేలాది పొదుపు సంఘాలకు ఈరోజు బ్యాంకుల రుణాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. బ్యాంకులు ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అంతేకాదు, డిఫాల్టర్లు లేకుండా పొదుపు చేసుకున్నటువంటి పొదుపు సంఘాలకు ఇప్పటి వరకు 10 లక్షల రుణాలు ఇచ్చేది, అంతకుముందు 5 లక్షలే ఉండేది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని 10 లక్షలకు చేశారు. ఈరోజు అది 20 లక్షలకు చేశారని మనం చేస్తున్నాను. దేశంలో ఉన్నటువంటి కోట్లాది మీ ఆడబిడ్డలకు వాళ్ళ జీవితాలలో వెలుగు రావాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు పొదుపు సంఘాలకు 20 లక్షల అప్పులు ఇచ్చేటువంటి కార్యక్రమం, అనేక నిర్ణయాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మరొక దిక్కు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం ఒక దిక్కు, కరోనాను అడికట్టేటువంటి ప్రయత్నం ఒక దిక్కు, దేశంలో అభివృద్ధి పెంచేటువంటి ప్రయత్నం ఒక దిక్కు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పారు, భారతదేశం ఎక్కువ రోజులు బాజారుగా ఉండకూడదు, కొన్ని దేశాలు భారతదేశాన్ని బాజారుగా ఉండాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశం బాజారు కాదు, ప్రపంచాన్ని బాజారుగా చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో తయారు చేసేటువంటి వస్తువులను ఎగుమతి చేసే విధంగా శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఇది నచ్చదు కొంతమందికి, కొన్ని దేశాలకు ఇది నచ్చదు. మా దేశానికి భారతదేశం బాజారుగా ఉండాలని కొన్ని దేశాలు కోరుకుంటాయి. కానీ నరేంద్ర మోడీ గారు, నేను బాజారుగా ఉండడానికి సిద్ధంగా లేదు, ఎంతసేపు మేము దిగుమతులు చేసుకోమో మేము ఎగుమతులు కూడా చేస్తామంటారు. ఇది నచ్చదు కొంతమందికి. ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, అది కొంతమందికి నచ్చదు. ఉగ్రవాద కార్యక్రమాలను ఈరోజు అరికట్టేటువంటి దేశంలో ఈరోజు అగ్రగామిగా ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందున్నది. అది సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, ఈరోజు ప్రపంచం దృష్టిని ఆకర్షించినటువంటి నాయకత్వము భారతదేశము నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం చేస్తున్నాం. ఆ రకంగా అనేక విషయాలలో ఈరోజు భారతదేశ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్తా ఉంది. ఈ విషయం చాలానే గిట్టనటువంటి కొన్ని దేశాలు అనేక కుట్రలు చేసేటువంటి ప్రయత్నం, కుతంత్రాలు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల చైనా సైన్యము భారత సరిహద్దు వరకు వచ్చి మన సైన్యంతో ఘర్షణ పడి అన్యాయంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో మన తెలంగాణ బిడ్డైనటువంటి సంతోష్ బాబు నాయకత్వంలో భారత సైన్యము ఏ రకంగా చైనా సైన్యానికి జవాబు చెప్పారో ప్రపంచమంతా చూసింది. 20 మంది మన సైనికులు బలిదానమయ్యారు. నరేంద్ర మోడీ గారు చెప్పారు, మారితే మరగాయని. అంటే దేశం కోసం త్యాగాలు చేసినటువంటి గొప్ప చరిత్ర, గతంలో కూడా కార్గిల్ యుద్ధంలో చూసాము, అంతకుముందు యుద్ధంలో కూడా చూసాం. కానీ భారతదేశాన్ని భయపెట్టించేటువంటి ప్రయత్నం, భారతదేశాన్ని అవమానం చేసేటువంటి ప్రయత్నం, భారతదేశాన్ని హేళన చేసేటువంటి ప్రయత్నం, భారతదేశాన్ని ప్రపంచంలో చిన్నగా చూపించేటువంటి ప్రయత్నం, భారతదేశం నాకంటే తక్కువ అని చూపించేటువంటి ప్రయత్నం మన పక్క దేశాలు చేస్తూ ఉన్నాయి. మన శత్రువులు శత్రువులు ఒకటనే విధంగా
ఈరోజు ఒకటే అటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు మర్చిపో యాది గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నది నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని ఈరోజు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తాము. మీరు ఒక ఎత్తులు వేస్తే మేము 10 ఎత్తులు వేసే సత్తా భారత ప్రజలకు ఉంది, 130 కోట్ల మంది ప్రజలకు ఉంది అనే విషయాన్ని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. చైనా ఈరోజు అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రజలందరూ కూడా ఈరోజు ఏకమయ్యారు, 130 కోట్ల మంది ఏకమయ్యారు. ఈరోజు నేను అందరికీ మనవి చేస్తున్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఈ దేశం మీద ఏ పరిస్థితి వచ్చినా కూడా భారత ప్రజలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మనవి చేస్తున్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఆషామాషి కాదు. ఈరోజు అన్ని రంగాలలో కూడా మన దేశ ప్రధానమంత్రి గారు చెప్పారు, అది ఆర్మీ కానీ, అది నేవీ కానీ, అది ఎయిర్ ఫోర్స్ కానీ, ఏ రంగంలో కూడా మేము వెనుకంజ లేస్తే ప్రసక్తి లేదు. అన్ని రంగాలలో కూడా ఆత్మనిర్భరత ఈరోజు భారత ప్రజలున్నారు, ఆత్మనిర్భరత ఈరోజు భారతదేశాన్ని రక్షించుకుంటామని మనం చేశారు. ఆ దిశలో ఈరోజు భారత ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రధానంగా ఈరోజు మనం మన దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలి. డిఫెన్స్లో కూడా విదేశీ పెట్టుబడులు తీసుకొస్తారని కొంతమంది విమర్శించారు. ఇప్పటివరకు మనం చేస్తున్నది ఏంది, విదేశాలకు సంబంధించినటువంటి ఆ దేశంలో తయారైనటువంటి అనేక రకాల ఆయుధాలు, అది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్తో మొదలు పెడితే, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్తో మొదలు పెడితే తుపాకులు కావచ్చు, రాకెట్లు కావచ్చు, విమానాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా విదేశాలను తెచ్చుకునేటువంటి వాళ్ళం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అది కాదు, మన దేశంలో కూడా తయారు చేయాలి అన్ని వస్తువులనే ఉద్దేశంతో ఈరోజు డిఫెన్స్ బడ్జెట్ పెంచారు, విదేశీ పెట్టుబడులు డిఫెన్స్లో అవుతున్నాం. ఈరోజు చాలామంది అంటున్నారు, ముఖ్యంగా వామపక్షవాదులు, భారతదేశం యొక్క రక్షణలో ఈరోజు విదేశీ పెట్టుబడులు ఏ రకంగా వస్తాయి, దేశ రక్షణ ఎక్కడ పోతుందన్నారు. విదేశాలలో తయారైనటువంటి వస్తువులు అక్కడ ఏం అసెంబ్లింగ్ చేస్తారో తెలియదు, ఎవడు చేస్తాడో తెలియదు, అవన్నీ తెచ్చి మన సైనికుల చేతిలో పెట్టొచ్చు. కానీ భారతదేశంలో ఉండేటువంటి భారతీయ యువకులు తయారు చేసేటువంటి ఉత్పత్తులను సైనికులకు ఇస్తే అది నష్టమట. ఎట్లా నష్టమో నాకు అర్థం కాదు. విదేశీ పెట్టుబడులు వస్తే తయారు చేసేది మన సైని మన భారతదేశంలోని యువకులే, టాలెంట్ మనదే, పరిశ్రమ మనదే, ఇండస్ట్రీ మన దగ్గరనే ఉంటుంది, తయారు చేసేటువంటి ఉత్పత్తులు మన దగ్గర తయారవుతాయి. దానికి కూడా ఈరోజు కోటిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి ప్రయత్నం కొంతమంది నాయకులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా దేశ ప్రజలను కోరుతూ, ఈరోజు కరోనా మహమ్మారి ఈరోజు మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. కరోనాకు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటగా ఈ దేశంలో లాక్డౌన్ ప్రకటించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, లాక్డౌన్ ప్రకటించినట్లయితే భారతదేశంలో అత్యధికమైనటువంటి మరణాలు జరిగేది. మన దేశానికి ఇతర దేశానికి తేడా ఉంటుంది. మన దేశంలో ప్రజాస్వామ్య దేశం, మన దేశంలో స్వేచ్ఛ ఉండేటువంటి దేశం, మిగతా దేశాలలాగా జనాభా తక్కువ ఉండే దేశం కాదు, 130 కోట్ల మందికి పైగా ఎక్కువ ఉండేటువంటి దేశం. ఈరోజు ఒక్కొక్క స్లమ్లో, ధారావి లాంటి స్లమ్కి వెళ్తే ఒక స్లమ్లో 10 లక్షల మంది ఉంటారు, అనేక లక్షలాది స్లమ్లు ఉన్నటువంటి దేశం మన దేశం. పేద ప్రజలు, బడుగు బలైన వర్గాల ప్రజలు, జన సాంద్రత ఎక్కువ ఉన్నటువంటి దేశం మనది. ఇటువంటి దేశంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆ దిశలో మరి అడుగులు వేసేటువంటి ప్రయత్నము, కరోనాను కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అందుకే మనమందరం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనా మహమ్మారిని కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని నేను ప్రజలను కోరుతా ఉన్నాను. ఈరోజు కరోనా వారియర్స్ డాక్టర్స్ కావచ్చు, లేక పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, పోలీసులు కావచ్చు, కానీ ఒక్కరే కాదు,
ఈ దేశంలో 130 కోట్ల మంది కరోనా వారియర్స్గా మనం నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈరోజు కరోనాను మనము ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యం మనకు వస్తుంది. ఈరోజు మనం ఆలోచన చేయాలి, కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యంగా హైదరాబాద్ నగరం మరి ఎప్పుడు పేలుతుందో తెలియదు. మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఇప్పటికి 2 సార్లు కేంద్ర బృందాన్ని పంపించి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అనేక రకాల సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈ సలహాలను పెడచెవిన పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఎందుకు ఈరోజు దేశంలో పర్సంటేజ్ చూసినట్లయితే అత్యధికమైనటువంటి మరణాలు హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి? ఒక ప్రైవేట్ ల్యాబ్లో కరోనా టెస్టులు చేస్తే 171 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 171 మంది టెస్టులు చేసుకోవాలంటే ఎక్కడ వెళ్ళాలో తెలియదు, హాస్పిటల్ అడ్మిట్ కావాలంటే ఎక్కడ వెళ్ళాలో తెలియదు. మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తూ ఉంది అని చెప్పి ప్రకటించుకుంటున్నటువంటి మరి నాయకులు ఈరోజు కరోనా విషయంలో ఈరోజు హైదరాబాద్ ప్రజలను గాలి కొదిలేశారని మనం చేస్తా ఉన్నాం. నేను ఒకటే ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఏదో ఆదుకుంటుందనేటువంటి ఆశలో లేకుండా మనకు మనమే మనము స్వయంగా కట్టుదిట్టం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మనమందరము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కోరుతా ఉన్నాను. ఆ రకంగా ఈ కరోనాను మనం జయించాలి. కరోనాకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము అనేక రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించాము. మొన్న ఆరోగ్య శాఖ మంత్రి మాకు ఏమిచ్చారు, మాకు ఏమి ఇవ్వలేదు అనే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కరోనా విషయంలో వివిధ రాష్ట్రాలకు ఏ రకమైనటువంటి సహాయం చేశామో అదే విధమైనటువంటి సహాయము తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసింది. రైతులకు సంబంధించి సుమారు 34 లక్షల మంది రైతులకు 666 కోట్లు ఇప్పటివరకే ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద నిధులు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైతే 0 అకౌంట్ ఉంటారో జనధన యోజన కింద ఆడబిడ్డలకు ఈరోజు 1 కోటి మంది ఆడబిడ్డలకు 521 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు సుమారు 7 లక్షల మందికి ఈరోజు మరి 166 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులకు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల కోసం 127 కోట్లు ఈరోజు భవన నిర్మాణ కార్మికుల కోసం ఇవ్వడం జరిగింది. ఉద్యోగస్తుల కోసం పిఎఫ్ కింద 470 కోట్లు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మైగ్రెంట్ లేబర్కి సంబంధించినటువంటి ఖర్చు పెట్టడం కోసం, అది ట్రాన్స్పోర్ట్ కావచ్చు, భోజనం కావచ్చు, వాళ్ళ యొక్క నివాసాన్ని కానీ, 224 కోట్ల రూపాయలు ఈరోజు మైగ్రెంట్ లేబర్ కోసం ఖర్చు పెట్టాల్సిందిగా, వలస కార్మికుల ఖర్చు పెట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. అంతేకాకుండా కోవిడ్ అసిస్టెంట్ కింద మరి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా 215 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది ఎక్విప్మెంట్ కోసము, ఇతరత్ర
ఖర్చు పెట్టడం కోసం. అది కాకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి డెవల్యూషన్ ఫండ్స్, కేంద్రం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ రాష్ట్రాలకు ఇబ్బంది కలగకుండా సకాలంలో విడుదల చేశాం. ఫస్ట్ ఫేజ్ తెలంగాణకు